ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. సరే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అనకపోతే మీరు చర్చ అక్కర్లేకుండా కదా అధ్యక్ష. 2 జూన్ నాటికి 2014 నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఆనాటికి మన 4 విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు 44,438 కోట్ల రూపాయలు, అప్పు వచ్చి 22,423 కోట్ల రూపాయలు అధ్యక్ష. 2 జూన్ 2014 నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు 22,423 కోట్లు, ఆస్తుల విలువ 44,433 కోట్ల అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అప్పు 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. తెచ్చిన అప్పుతోనే ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు, ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 24,111 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పిడిసిఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పిడిసిఎల్ 4,137 కోట్లు అప్పు, 15 కోట్లు ఆస్తి అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే, అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈరోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022 ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు 14,193 కోట్లు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద, ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కౌంట్కి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కౌంట్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కంలు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వలన, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వలన ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష. రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం ఎదుర్కొన్న ఆర్థికపరమైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని
రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా పైన ఉన్నది. అందుకే రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను, తదనంతరం దాదాపు 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరును, ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టిన తీరును ఈ శ్వేతపత్రం ద్వారా వివరించే ప్రయత్నం. 1 కోట్ల నష్టానికి అదనంగా 116,000 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. స్టడీ చేసి చెప్పిన, గతంలో కూడా నేను చెప్పిన, శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా తక్కువ రేటుకు మార్కెట్లో పవర్ దొరుకుతుంది. మనకు సిక్ యూనిట్లు ఎన్సీఎల్టీకి పోయిన పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? తక్కువ రేటుకి ఎన్సీఎల్టీకి పోయి మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసుకుని ఆ పవర్ ప్లాంట్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో కూడా పవర్ ప్రొడ్యూస్ చేసినా సరే పవర్ గ్రిడ్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది 250 కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకొని పోయి మిర్యాలగూడలో పెట్టి ఆ ప్రాంతం పొల్యూషన్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్. జనరల్గా పవర్ ప్లాంట్స్ అనేది పిట్ హెడ్ మీద, అంటే ఎక్కడైతే బొగ్గు గని ఉందో, బొగ్గు బాగుందో, దాని పక్కన పెట్టాలి. ఇది ఎంత అవగాహన అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అంటే, మిర్యాలగూడలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంటు బొగ్గుకు 250 కిలోమీటర్ల దూరం తీసుకురావడం అనేది తప్పు నిర్ణయం. దానివల్ల 1,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి, మన ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయింది అధ్యక్ష. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకోరన్న అధికారులు కానీ చర్చించి విశ్లేషణ చేసి డిబేట్ చేసి డిస్కస్ చేసి ఉంటే ఈ తప్పిదాలు కాకపోయేది. ఆనాటి ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే సమాధానం చెప్పే మనుషులు లేరు. అధికారులు భయపడేవాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన దగ్గర పోయేవాళ్ళు కాదు. ఇటువంటి ఒక నియంత పరిపాలన టైపు ఆ 10 ఏళ్ల పాటు ఉన్న నిర్ణయాల వల్ల, ఆ నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ మిగులు బడ్జెట్ తోటి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ముగించండి. ఈ పరిస్థితి కారణం ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం మాకు మంచి సలహాలు సూచనలు ఇవ్వమంటే చేసిన తప్పులు సరిదిద్దుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు క్షమాపణ చెప్పినా కానీ వదిలేస్తామని చెప్పిండు. అది బానేసి ఎదురుదారికి తిరగడం ఏంది? చాలా తప్పు. మళ్ళా సోదరులందరికి కూడా చెప్తున్నా, శ్వేతపత్రం మీద నాకు చర్చకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా శాసనసభకు మొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యుణ్ణి. ఎక్కడైనా అంకెలల్లో తప్పులు జరిగినా లేదా ఇంకే చిన్న పొరపాట్లు జరిగినా పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ 2014 కన్నా ముందు లేదా టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టకన్నా ముందు ఈ రాష్ట్రంలో కరెంటే లేనట్టు, కరెంట్ అనేదాన్ని టిఆర్ఎస్ పార్టీ కనుగొన్నట్టు, మేము వచ్చిన తర్వాతనే కరెంటు బల్బులు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూసినట్టు గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిండు. అధ్యక్ష, ప్రజలు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాలు కలిగించడానికి, మెరుగైన సౌకర్యాలు ఇవ్వడానికి ఈ ఆధునిక యుగంలో అప్పులు చేయాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది. కానీ అప్పులు చేసే ముందు లేదా అప్పులు చేసిన తర్వాతనైనా సరే చేసినటువంటి అప్పులు సరైన రీతిలో వినియోగం అవుతున్నాయా లేదా అని చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంటుంది. మేము అనుకోలేదు అధ్యక్ష, మొట్టమొదటిసారిగానే ఈ శాసనసభలో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద, గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు చేసినటువంటి అప్పుల మీద, ఈ కార్పొరేషన్లు పడినటువంటి నష్టాల మీద మాట్లాడేటటువంటి చర్చ ఉంటుందని మేము పెద్దగా ఊహించలేదు. మేము చాలా గొప్ప ఆశతో ఈ శాసనసభలో అడుగుపెట్టినాం. నేను 25 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించినాం అధ్యక్ష. మేము అనుకున్నాం ఈ అధ్యక్ష అనే పదం వాడడానికి 25-30 సంవత్సరాలుగా గ్రౌండ్లో ప్రజలతో, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కారణంగా నా ఆదిలాబాద్ ప్రజలు నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశం కారణంగా ఈ శాసనసభలో మాట్లాడటానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నావు సార్.
గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్. ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకేం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. సార్ ఒకటి సార్ స్పీకర్ సార్, స్పీకర్ సార్ మీ సార్ సార్ మీ అనుమతి సార్, నేను ఒకటే అడుగుతున్నా సార్. స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టాను? 22-24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ వన్ సార్. ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్. G2G అయినా సరే ఇచ్చి ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 50,000 కోట్లు అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు. వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి చెప్తారు సార్, 19 అవర్స్ అంటారు సార్ వాళ్ళు. 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్. పీక్ అవర్స్లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు, 19 అవర్స్ ఎక్కడ రాలేదు సార్. పీక్ అవర్స్లో 19 అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప 19 అవర్స్ ఎక్కడ చెప్పలేదు. అందుకనే సార్ మీరు మా ఆయన గౌరవ మంత్రి, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, ఆయన ఏం చెప్తున్నారు సార్? ఆయన నీకు అర్థమవుతుంది, రేపు జైల్లో పోయినా అర్థమవుతుంది. రేపు జగదీష్ రెడ్డి గారు సార్, సార్ మీరు ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.